హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి గాయత్రి ఛానల్. ఈరోజు మనము హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ మూడు రకాలు చేద్దాము విదిన్ 20 మినిట్స్. సో ఇది వాము చెట్టు, ఓమ అంటాం కదా, ద ఒరిగానో. సో దాంది ఇది ఆకులు, ఫ్రెష్ లీవ్స్ ఇంట్లో పెంచుకోండి. ఫ్రెష్ లీవ్స్ తెంపుకొని తెచ్చుకుందాము. సో మీన్వైల్ ఇక్కడ ఆల్రెడీ గోబీ మంచూరియా నేను ఇందాక ఫస్ట్ వాయి చేశాను, అది తీసేద్దాము. తర్వాత మనము ఫస్ట్ స్నాక్ వాము బజ్జీలు ఎలా చేయాలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఇది టిష్యూ పేపర్ వేసి కింద పైన టిష్యూ పేపర్ వేద్దాము. అజ్వైన్ ఓమాకు బజ్జీలకి వాము అంటారు కొంతమంది, కొన్ని చోట్లలో ఓమ అంటారు. సో దానికి శనగ పిండి ఒక చిన్న కప్ అంత, తర్వాత సెమీ పౌడర్డ్ కాస్త పొడి పొడిగా చేసుకుని డైరెక్ట్గా వాము వేయచ్చు, లేదా కాస్త గ్రైండ్ చేసిన వాము ఒక టీ స్పూన్, కారము ఒక టీ స్పూన్, ఒక కప్ అంత శనగపప్పు, శనగపప్పుది పిండి, ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్. సో ఇవన్నీ వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. సో ఒకసారి కలుపుకున్న తర్వాత కాస్త కాస్త నీళ్లు పోసి దీన్ని కాస్త లిక్విడ్గా, మరీ నీళ్లు నీళ్లు కాకుండా, మరీ గట్టిగా ఇలా కాకుండా, కాస్త జెల్లులాగా సెమీ సాలిడ్గా కలుపుకోవాలి. ఇలా ఇలా పోస్తే కాస్త పడిపోయే విధంగా బజ్జీలు వేయడానికి అనుకూలంగా. కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా దంచి వేయచ్చు. సో ఇది మనం ఇందాక ఆకులన్నీ తెంపుకున్నాం కదా, దాన్ని ఒకసారి కడుక్కోవాలి, కడిగి పెట్టుకోవాలి. చూద్దాము ఈజీగా పోయొచ్చు. సో ఇలా చూసారు కదా, ఇలా ముంచాలి, కాడం కూడా ముంచేసి పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. త్వరగా ఈవినింగ్ స్నాక్స్ మనము 5 మినిట్స్లో సిమ్లో ఉన్న నూనెని ఇప్పుడు ఆల్రెడీ కాగింది. సో ఇలా ఆకుతో చేసిన వాము బజ్జీ ముంచేయడము రెండు పక్కల. మరీ పిండి బండెడు కలుపుకొని దాన్ని వేస్ట్ చేసాడు పడేయకుండా, ఎన్ని ఆకులు ఉన్నాయో దాన్ని బట్టి అంతకే కలుపుకోవాలి, వేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, టేస్టీగా కూడా ఉంటుంది. సో వాము వల్ల మీకు దగ్గు జలుబులు రాకుండా ఉంటాయి. డైరెక్ట్గా తినమంటే ఏ పిల్లలు కూడా ఎక్కువ తినరు కనుక, ఈవినింగ్ రాగానే ఆకలి ఆకలి అంటారు కదా కాలేజ్ నుంచి వాళ్ళు, స్కూల్ నుంచి. సో వాళ్ళకి హ్యాపీగా ఈ బజ్జీలు వేయడమే. ఏంటంటే మీరు వాము చెట్టు ఇంట్లో మొక్కలు నాటండి, నేను మొక్కలతో మాట అనే వీడియో ఒకటి పెట్టాను, అది చూడండి. ప్లాంట్ కేర్ అనే వీడియో ఉంది, ఎల్జీ ప్లాంట్ కేర్, దాంట్లో చూడండి. సో చాలా రకాలుగా మీరు ఎలా మొక్కల్ని నాటాలి, ఎలా పెంచాలి, అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో మనం ఇవాళ కరెక్ట్గా 15 మినిట్స్లో వాము బజ్జీలు, గోబీ మంచూరియా కూడా చేసేద్దాము. హోమ్ మేడ్ గోబీ మంచూరియా చాలా ఈజీ, తతంగాలు గంటలు గంటలు చేసి కింద మీద పడిపోతారు అందరూ, అంత కష్టపడక్కర్లేదు. సింపుల్గా టేస్టీగా ఈజీ వేలో మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మీ దగ్గర పదార్థాలు ఉన్నాయా లేవా చూసుకోవాలి, దానికోసం అప్పుడు వెతుకులాడకుండా వాము బజ్జీలకు వామాకు ఉండాలి. తర్వాత ఉల్లిపాయ పకోడీకి ఉల్లిగడ్డలు ఉండాలి. అండ్ ఇది గోబీ మంచూరియాకి గోబీ పువ్వు ఉంటే సరిపోతుంది. సో పాత్రలో ఒక టిష్యూ పేపర్ని వేసుకొని, హెల్త్ కాన్షియస్ మేమంతంత నూనె తినలేము అనుకున్న వాళ్ళు మీరు ఈ పని చేయొచ్చు. జ
జల్లిగంట కాకుండా ఇది ఉంది చూడండి, ఈ పెద్దది నేను బజ్జీలు వేశాను. సో ఇందులో అయితే ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా మిగలదు, మీకు మొత్తం కారిపోతుంది. వంటలు అవుతూనే ఉంటాయి, నూనె అలాగే ఉంటుంది, ఎందుకంటే ఈ గరిటెలు అసలు నూనె నిలవడదు, పూర్తిగా జోరించేసుకోవాలి. సో ఇట్స్ అ వెరీ ఈజీ రెసిపీ, అజ్వాయిన్ బజ్జి పకోడా, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాస్. యూ కెన్ జస్ట్ టిల్ట్ ఇట్ ఇన్ దిస్, టేక్ అనదర్ టిష్యూ పేపర్ అండ్ పుట్ ఇట్ ఆన్ దిస్, కీప్ ఆన్ ప్రెసింగ్ సో దట్ వాట్ ఎవర్ ద ఎక్సెస్ ఆయిల్ విల్ బి దే ఇట్ కమ్స్ టు ద పేపర్. సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు డూ అజ్వాయిన్ బజ్జి. సో ఈ డోమాకు బజ్జీలని ఈ విధంగా చేసుకోవాలి, వేడివేడిగా ఉల్లిపాయలు, సో ఆనియన్ కూడా కట్ చేసుకుంటే నంచుకోవడానికి సైడ్కి ఇవ్వచ్చు మీరు బజ్జీతో పాటు. సింపుల్ అండి, మీ కళ్ళు మండితే కనుక వాటర్లో వేయచ్చు కాసేపు, ఓ సెకండ్ అలా వాటర్లో వేస్తే ఇందులో ఉన్న ఘాట్ అంతా కూడా పోతుంది. ఈ పైన ఉన్న ఈ వైట్ పార్ట్ తీసేయాలి, ఎలా నచ్చితే అలా ఇలా సైడ్కి ఇలా పోయొచ్చు, హాఫ్ చేసి రౌండ్ రింగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకు రౌండ్ రింగ్స్ కట్ చేయండి, లేదా సగం చేసుకుని కట్ చేయడం చాలా ఈజీ. సో ఇది అన్నమాట మొత్తం కట్ చేసిన ఉల్లిపాయలు. దీనికి మనం ఇందాక చేసుకున్న బజ్జీలు చూసారుగా, చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ. నోరూరుతుందా మరి, తినేసి చెప్పండి నాకు మీరు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఉల్లిపాయ పకోడీకి ఆనియన్ సన్నగా తరుక్కోవాలి, ఇదే పేస్ట్ ఇంత కాస్త ఉంది కదా, ఇంత చాలు మనకి. ఇందాకట్లాగానే మళ్ళీ పిండి ఎక్కువ కావాలి, ఎక్కువ ఆనియన్ బజ్జీలు చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకాస్త కలుపుకోవచ్చు. సో ఇక్కడ మనకు కాస్త పిండి తక్కువ పడింది, సో పిండి కొరకు ఇంకాస్త పిండి వేద్దాము. అన్ని అప్రాక్సిమేట్ గా వేసేయచ్చు, అంతా కూడా కలిపేశాము, కాస్త కలుపుకుని కాస్త వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్ పకోడీకి మొత్తం పిండి పిండి చేసుకోకుండా అక్కడక్కడ ఉల్లిపాయలు కనబడితే బాగుంటుంది. ఏమంటారు మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఆనియన్ పకోడీకి పది పది గిన్నెలు చేసుకోకుండా అన్ని ఒక గిన్నెలు వండేస్తే పాత్రలకు కూడా పనామే ప్రాణం తీయకుండా, లేదా మన చేతులు కూడా పనామే లేకుంటే మన చేతులు కూడా రెస్ట్, ఒక గిన్నెలోనే అన్ని చేయొచ్చు. సిమ్ అనిపిస్తే కాస్త మంటను పెంచుకోవచ్చు. అది అయ్యేలోపు మనము గోపిపూ రెడీ చేసుకుందాం మంచూరియా కోసం. చూడండి 2 మినిట్స్ కూడా కాలేదు కదా మనం వేసి, నేను పాజ్ కూడా చేయట్లే వీడియోని, మీకోసం అట్లనే వేసేస్తున్నాను.
ఏంటా మాట్లాడుకునేట పోయింది అనుకున్నారా? నోరు ఊరితే ఒక బజ్జీ వేసాను నోట్లు. ఇది కూడా అయిపోయింది. ఊరులో వేస్తే ఇందాక నేను చెప్పినట్టు మొత్తం ఆయిల్ అంతా కూడా కింద జారిపోతుంది. మళ్ళీ స్టవ్ సిమ్ చేసేసానండి. అంతలోపు మనము గోబీ పువ్వు మంచూరియా, గోబీ మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది గోబీ మంచూరియాకి ఫస్ట్ మనకు కావాల్సింది వెల్లుల్లిపాయ. సో ఈ ఎల్లిగడ్డ అని కూడా అంటారు కదా, సో వెల్లుల్లిపాయని ఒక దంచుడు దంచేసి దాన్ని గంటలు గంటలు పొట్లు తీసుడో కష్టాలు పడి తతంగాలు అవసరమే లేదు. జస్ట్ ఒక దంచడం రాయితోని ఒకసారి అలా కొడితే మొత్తం విడిపోతుంది. దీన్ని ఒకసారి టాప్ కింద కడిగేసి బాగా నలిపేసుకుంటే ఈజీగా పొట్టు వస్తుంది. చాలా మంది ముందే కష్టాలు పడి నూనె రాసి ఉప్పు రాసి పొట్టు తీసి, సో అవన్నీ అక్కర్లేదు. మీరు జస్ట్ ఇలా, ఎందుకంటే అప్పుడు కొంత కొంత పొట్టును కూడా తినాలండి. పూర్తిగా మరీ సున్నితంగా సుకుమారంగా పెంచొద్దు పిల్లల్ని. మీరు కూడా అంత సుకుమారంగా ఉండొద్దు. మనకి ఇమ్యూనిటీ పెరగాలి, డైజెషన్లో మనకి ఫైబర్ అంతా రావాలి అంటే ఈ మాత్రం పొట్టు ఉంటే ఏం తప్పు లేదు, బాగుంటుంది కూడా. ఫైబర్తో అంటే ఇంక మీకు అర్థమైంది కదా, పీచు పదార్థం. పీచు పదార్థం కొద్దిగా గొప్ప ఉండాలి మనకు ఫీసెస్లో, ఎక్స్క్రీషన్ విసర్జన క్రియలో ఆ మాత్రం ఉండాలి. సో నేను ఇందాక చెప్పినట్టుగా మినిమలిజం, అదే గిన్నెలో వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువ కాదు పాత్రలు తోమినప్పుడు. సో ఇదే గిన్నెలో వెల్లిపాయ వేసుకున్నాము. ఇదేమో నా దగ్గర జీలకర్ర పొడి అండి. సో జీలకర్ర పొడి కూడా ఒక టీ స్పూన్ అంత. కాస్త కారము. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా పచ్చిమిరపకాయలు కూడా దంచి వేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే. అండ్ ఈ గోబీ మంచూరియాకి బియ్యం పిండి చూడండి, ఒక 5 టేబుల్ స్పూన్స్ అంత బియ్యం పిండి. బియ్యం పిండి గోధుమ పిండి ఈక్వల్ గా వేసాము సమపాళ్ళలో. ఇంకా తగినంత ఉప్పు ఒక 1/4 టీ స్పూన్ అంత. సో అయిపోయింది కదా, మన మిక్సర్ రెడీగా ఉంది. దీనికి ఏంటది స్టఫింగ్ లాగా, మన గోపి పువ్వుకి కోటింగ్, కాలీఫ్లవర్కి కోటింగ్ కావాలి కదా దానిపైన నూనెలో వేసినప్పుడు. సో ఇది మనది రెడీ అయింది. ట్యాప్లో మంచినీళ్ళు తీసుకుని కాస్త కాస్త నీళ్లు పోసేసి కలిపేయడమే. బియ్య పిండి ఎందుకు కలిపానంటే మీకు కాస్త క్రిస్పీగా కూడా ఉంటుంది. గోధుమ పిండి ప్లస్ బియ్య పిండి. మైదా పిండి నేను వాడను. మీకు గోధుమ పిండి నచ్చినా నచ్చకున్నా మైదా పిండి మాత్రం వాడకండి. సో దాని బదులు కార్న్ఫ్లవర్ వేయండి, లేదా ఇలా గోధుమ పిండి వేయండి. మంచి హెల్తీ డిష్ ఇది. సో వెల్లిపాయలు తినను వెల్లుల్లి అన్న వాళ్ళు, మీరు వెల్లుల్లి లేకుండా అల్లం వేసుకోవచ్చు కావలిస్తే కాస్త. సో ఇది గోబీ అండి. సో ఇది నేను ఆల్రెడీ పురుగులు అవి చెక్ చేశాను. ఇక అయినా భయాలు, కొంతమందికి చాలా ఎక్కువ భయపడుతూ ఉంటారు అన్నిటికీ. సో భయాలు ఉన్నవాళ్ళు వేడి నీళ్ళల్లో కాసేపు ఉడికించుకోండి. అంటే మరీ గంటలు గంటలు ఉడికించి దాన్ని పేస్ట్ చేయొద్దు, జస్ట్ అలా నీళ్ళల్లో ఒకసారి వేసి తీసేయచ్చు వేడి నీళ్ళల్లో. నేనేమో అన్ని చెక్ చేశాను, దేవుడి దేవుళ్ళ కంటి చూపి మాత్రం ఉంది. సో అన్ని చెక్ చేశాను, పురుగు అయితే లేదు. స్టిల్ మీకు ఎవరికైనా పురుగుల కాయ సరిగా మంచి గోబీ దొరకలేదనుకోండి, ఇలా పువ్వుల్లాగా చిన్న చిన్న స్టిక్స్ లాగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే మనం హోల్డ్ చేయడానికి, చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది.
నీకు చెప్తుంటేనే నాకు నోరుతుంది. సో చూసారు కదా ఎంత ఈజీయో. ఇది అయ్యాక మీరు ఇంట్లో టొమాటో సాస్ ఉంటే టొమాటో సాస్, లేదా సోయా సాస్ ఉంటే సోయా సాస్ కొనండి, లేదా అది కూడా లేదు అంటే ఏం అక్కర్లేదు. మీరు బాగా టొమాటోస్ ని బాగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దాన్ని. అందులో చింతపండు గుజ్జు కూడా ఉడికించి వేసి క్యాచప్ లాగా ఉప్పు కారం వేస్తే మీకు టొమాటో క్యాచప్ రెడీ అవుతుంది ఇంట్లో. సో అది చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం గోబీ మంచూరియా చేస్తున్నాము. సో ఒక్కసారి నీళ్ళలో అలా కడిగేసి ఇందులో వేసేసాను. చూసారు కదా. సో ఇప్పుడు ఇందులో ఈ కోటింగ్ వచ్చే విధంగా కాస్త థిక్గా ఉండే విధంగా పేస్ట్ మరీ నీళ్ళు నీళ్ళు ఉండొద్దు. సో ఇలా చూస్తున్నారా నా వీడియోలో 5 మినిట్స్ అయింది, ఇందాక 10 మినిట్స్, ఇప్పుడు 5 మినిట్స్, అంతే సింపుల్ అండ్ వెరీ ఈజీ మెథడ్ ఆఫ్ గోబీ మంచూరియా మేకింగ్. మొత్తం నూనెలో వేసేసుకున్నాం. సో హార్ట్ ప్రాబ్లము ఉన్నవాళ్ళు ఇంతింత నూనెలో వేయించి తినకండి. మళ్ళీ గాయత్రి చెప్పింది ఈమె వల్ల నేను తిన్నా హార్ట్ నాకు ఇంకొంచెం పాడైంది అనకుండా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కాస్త హెల్త్ బాగుంది, రోజు యోగా చేస్తాము, లేదంటే నన్ను విలువండి నేను యోగా నేర్పిస్తాను మీకు. రోజు యోగా చేసేవాళ్ళు కొంచెం రిస్క్ తీసుకొని ఇలాంటివి తినొచ్చు. బాగా తినండి, బాగా యోగా చేయండి, ఏరోబిక్స్కి వెళ్ళండి, లేదా వాకింగ్ చేసేవాళ్ళు కాస్త ఉదయం సాయంత్రం వాకింగ్ చేయండి, కానీ యోగా మాత్రం మరొకండి. ఎందుకంటే యోగా చేస్తేనే మీకు కంప్లీట్గా నరాలు అన్నీ లాగబడతాయి, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచ్చింగ్ ఆఫ్ యువర్ నర్వ్స్, ఇంకా చాలా చాలా లాభాలున్నాయి. అవన్నీ యోగా క్లాస్లో మాట్లాడుతున్నాం. సో ఎప్పుడైతే మంచూరియాకి వచ్చేద్దాం. సో అవుతుంది, టకటక అయిపోతుంది, టెన్షన్ పడకండి. సో 15 మినిట్స్లో 3 స్నాక్స్ చేసేస్తున్నాం మనం. ఫస్ట్ ధైర్యం చేయండి, తర్వాత పనిలోకి దిగండి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి. అబ్బా చెయ్యాలా నా వల్ల కాదురా బాబు ఇప్పుడు అనుకుంటే షాప్స్ ఎలాగో ఉన్నాయి, హెల్త్ ఇంకాస్త పాడు చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బయట వెళ్ళి తెచ్చుకొని తినొచ్చు. ఎంత ఫాస్ట్ అయిపోతుంది. ఇదే మన హోటల్ అనుకోండి, చాలా మంచి షెఫ్ ఉండి కొంచెం కాస్ట్లీ అయినా బాగానే ఉంటాయి ఇక్కడ అని మీకు ఎప్పుడు హెల్త్ అప్సెట్ కాలేదు అంటే అలాంటి హోటల్స్లో తినండి. లేదంటే ఇది మోస్ట్ హెల్దీ అండ్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ గోబీ మంచూరియా. మంచూరియన్ తెలుగులో ఏమంటారో మనం దీన్ని గోపి పువ్వు, తొడుగుతో కూడిన గోపి పువ్వు వంటకం అంతేనా. అయిపోయింది, ఒక్క 1 మినిట్ అయితే రెడీ అయిపోతుంది. హై కావలిస్తే హై పెట్టుకోవచ్చు ఫ్లేమ్. మొదలు ఎప్పుడు వంట వేసేటప్పుడు సిమ్లో ఉంచండి, కాసేపు అది అయిన తర్వాత అప్పుడు మీరు కాస్త మంట పెంచవచ్చు. హై చేస్తే ఇంకా లోపల అయిపోయి ఉంటుంది సిమ్లో, తర్వాత ఇప్పుడు అవుటర్ కోటింగ్ అంతా కూడా స్టిఫ్గా బాగా క్రిస్పీగా అవుతుంది. చాలా అంటే చాలా స్నాక్స్. నువ్వు వస్తున్నావనే చేసేస్తున్నావు ఫాస్ట్ ఫాస్ట్గా తినొచ్చు ఇంకా నువ్వు బుజ్జి. ఇప్పుడేమో పకోడ తింటున్నా, చాలా బాగుంది నిజం. మా ఇంటికి వస్తే లేడీస్ అందరూ వచ్చేసేయండి తినేయండి, జెంట్స్ వ్యూవర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ వైఫ్తోని పిల్లలతోని అమ్మతోని చేయించుకోండి. లేదా మీ మీ ఫ్యామిలీస్తోని మా ఇంటికి వచ్చేయండి, హ్యాపీగా అందరం కలిసి స్నాక్స్ ఎంజాయ్ చేద్దాం. రెడీ అయ్యింది,
తెలుస్తుంది కదా, మీకు ఎప్పుడైందని తెలుస్తుందంటే ఇలా కొట్టాలి, అదో సౌండ్ చూడండి టక్ టక్ అని. సో హ్యాపీగా రెడీ అయినట్టే కదా, మెత్త మెత్తగా లేకుండా టక్ టక్ అని సౌండ్ వస్తే పైన లేయర్ కూడా క్రిస్పీగా తయారయ్యిందని అర్థం. స్టవ్ ఆపేస్తున్నా, మొత్తం నూనె అంతా కూడా పోగొట్టేద్దాం బయటికి. ఇంకో టిష్యూ పేపర్ ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసి అందులో మంచూరియా పెడతాం. మంచూరియా సో హ్యాపీ హ్యాపీగా ఉన్న ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. చూసారా, సో ఇదండి, ఇది చాట్ పౌడర్, చాట్ మసాలా. ఇది మనం కాస్త ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయలతో పాటు ఇలా చాట్ మసాలా కాస్త వేసుకుని దీంతో పాటు తింటే ఇంకా ఉంటుంది రుచి. లక్ష్మీ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేస్తారు వెంటనే, అంత బాగుంది, నోరుతుంది. ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి తర్వాత నేను చాలా చాలా బాగుంది అద్భుత. చలో వచ్చేయండి, ఇంకా స్టార్ట్ చేయండి మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ స్నాక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ గారి ఛానల్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.